కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల హడావుడి అయితే మొదలైపోయింది. నామినేటెడ్ పోస్టుల కోసం ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని పోస్టుల సంగతి పక్కన పెడితే రెండు పోస్టుల కోసం ఎంతోమంది పోటీ పడుతున్నట్లుగా, ఆ రెండు పోస్టులు కేవలం ఇద్దరు వ్యక్తులనే వరిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఇద్దరు వ్యక్తులకే ఆ రెండు పోస్టులు రాబోతున్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ రెండు పోస్టులు ఏంటి, ఆ రెండు పోస్టులు వరించబోతున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్. సార్ హలో. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల హడావుడైతే మొదలైంది. నామినేటెడ్ పోస్టుల కోసం కాంపిటీషన్ అయితే భారీగానే ఉంది. ఎందుకంటే కూటమిలో మూడు పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలోనే చాలామంది కూడా నామినేటెడ్ పోస్టుల కోసం పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో అన్ని పోస్టులు పక్కన పెడితే రెండు పోస్టుల కోసం భారీగా పోటీ ఉన్నట్లుగా, కానీ ఆ రెండు పోస్టులు మాత్రం ఇద్దరు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులను వరించబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ రెండు పోస్టులు ఏంటి, ఆ రెండు పోస్టులు వరించబోతున్న ఆ వ్యక్తులు ఎవరు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆ రెండు పోస్టులు మిగతా వాటికన్నా కూడా ఎందుకు క్రేజ్ ఉంది అని అంటే కనుక, ఒకటేమో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ పోస్టు, అది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం. దానికి ఎవరు కాదనలేనటువంటిది. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు చైర్మన్ అని అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉండేటువంటి ప్రముఖులు అక్కడికి వస్తూ ఉంటారు దర్శనానికి. ఆ సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఆహ్వానించడం, వాళ్ళకి దర్శనాలు ఇప్పించడం, తర్వాత వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం, ఇవన్నీ కూడా అవకాశాలు చైర్మన్ పదవికి ఉండేటువంటి అవకాశాలు. ప్రపంచవ్యాప్తంగా టాప్ మోస్ట్ వాళ్ళందరూ కూడా వస్తుంటారు అక్కడికి. వివిధ రంగాల్లో బాగా హైలీ ఎండ్కి చేరినటువంటి వాళ్ళు వస్తుంటారు అక్కడికి. వాళ్ళతో పరిచయాలంటే మామూలు విషయం కాదు కదా. అది తిరుమల తిరుపతి దేవస్థానం వెంకన్న స్వామి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. అది వరం, వరం ఒక రకంగా చెప్పాలంటే వరం. అసలు తిరుమల శ్రీవారి సన్నిధిలోకి ఉండడమే పెద్ద వరం. ఆ వరం ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే, ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులతోటి రిలేషన్ ఏర్పడటానికి ఒక పెద్ద వేదిక. అది అవును, అంతకన్నా పెద్ద పోస్ట్ ఏముంటుంది. సో ఆ పరిచయాలతో ఏం చేస్తారు అనేది వాళ్ళ వాళ్ళ టాలెంట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే దానికి కాంపిటీషన్ ఎక్కువైంది. ఆ పరిచయాలతోటి ఏమేం చేసుకుంటారు రాజకీయ నాయకులు అనేది అందరికి తెలిసినటువంటి విషయం. అందుకే దానికి బాగా కాంపిటీషన్ ఎక్కువైంది. కాంపిటీషన్ ఎక్కువైనటువంటి క్రమంలో రోజుకు ఒక పేరు బయటకు వస్తుంది. ఈ రోజుకి ఇదిగో ఈయనే ఫైనల్, మళ్ళా 24 గంటలు కాకముందే లేదు లేదు ఆయన హోల్డ్ అయిపోయింది ఇంకొక పేరు అని చెప్పి వస్తూ ఉంటుంది. త్వరలో ప్రకటించబోతున్నారు, ఇదిగో సాయంత్రం వచ్చేస్తుంది జీవో అని చెప్పి గత 4 రోజుల నుంచి ఆ పోస్టుకు సంబంధించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు ఈ పోస్ట్కి ఆశిస్తున్నటువంటి వాళ్ళ లిస్టు తీసుకుంటాం మనం, అనేక మంది ఉన్నారు. మనకు ఫస్ట్ ఏమి వినపడింది, అసలు ఒక ఛానల్ ఛానల్ కాదు, నాగబాబు పేరు వినపడింది. నాగబాబు అయితే, నాగబాబు నాకు వద్దు దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పి ఆయన ఏదో చెప్పాడు అని చెప్పేసి ఆ రోజున నాస్తికులకు అసలు ఇవ్వడం. ఆ తర్వాత ఏమైంది, ఆయన సినిమా ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, సినిమా ప్రొడ్యూసర్కి ఇస్తారు అశ్విని దత్తికి అని చెప్పి కొన్ని రోజులు నడిచింది. లేదు లేదు మురళీమోహన్కి అని చెప్పి సినిమా వాళ్ళు ఒక ప్రచారం లేని లేవనెత్తారు. లేదు ఇవన్నీ కాదు, అసలు అసలు ఎప్పటి నుంచో రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా వీరోచితమైనటువంటి పోరాటం చేసి ఆయన చావుని దగ్గరకు తీసుకొచ్చుకొని పోరాడారు. ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి హింసలను బరాయించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అని చెప్పి అందరికి తెలిసినటువంటి విషయం. కాబట్టి ఆయనకి ఇవ్వడమే న్యాయం అనేటువంటిది కొన్ని రోజులు వినిపించారు. కొన్ని రోజులు మాజీ జస్టిస్ వచ్చినట్టుగా, కొన్ని రోజులు మాజీ జస్టిస్, ఆ తర్వాత అది ఇలా తర్వాత వచ్చింది. ఫస్ట్ ఇప్పుడు దాదాపుగా అందరికన్నా బాగా హైలైట్ అయ్యింది రఘురామకృష్ణరాజు గారు. ఆయనకే ఇవ్వాలి అని డిమాండ్ చేసిన వాళ్ళు సోషల్ మీడియాలో కానీ సోషల్ మీడియా ఏతరంగా కానీ చాలామంది కోరుకుంది ఏంటంటే రఘురామకృష్ణరాజుకి ఇస్తే న్యాయం చేసినట్టు అవుతుంది, ఆయన చేసినటువంటి పోరాటానికి కానీ ఆయన చేసినటువంటి త్యాగానికి కానీ. నిజంగా కూడా
ఆయన మీద అత్యాచారం జరిగింది కదా, ఆ మేరకు కేసు కూడా నమోదు అయింది కదా. ఇప్పుడు అత్యాచారం జరిగింది, ఆయన ఒక రకంగా ఎవరు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి ముందుకు రానటువంటి రోజుల్లో ఆయన వచ్చి తన ప్రాణం మీద కూడా తీసుకొచ్చుకున్నాడు అనేది సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడికి, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా తెలుసు. కాబట్టి అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పోస్ట్ ఆయనకి ఇస్తే సబబ్గా ఉంటుంది, అది న్యాయం కూడా అనేది చాలా బలంగా సోషల్ మీడియా వేదికలుగా వినిపించింది. సరే, ఆ తర్వాత ఏంటంటే కాదు కాదు, రఘురామకృష్ణరాజు గారికి ఇది కాదు, ఢిల్లీ పంపిస్తున్నారు ఆయన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీ పంపిస్తే ఢిల్లీలో చాలా లైజనింగ్ చేయాల్సింది ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించి. కాబట్టి ఆయనకు ఆ పదవి రిజర్వ్ చేసి పెట్టారు, ఇది కాదు అని చెప్పేసి ఇంకో పేరు తీసుకొచ్చారు. ఏంటి, ఒక ఛానల్ ప్రతినిధికి ఇస్తున్నారు, ఆ ఛానల్ ప్రతినిధికి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది ఆయనకి ఇవ్వటమే కరెక్ట్. ఆయన 2018 నుంచి తెలుగుదేశం పార్టీ కోసం ఛానళ్ళు తరఫు నుంచి బాగా పోరాడారు, ప్లస్ ఆయన అమరావతి రైతుల పక్షాన్ని నిలిచారు, అమరావతి రైతుల మహాధర్నాలో కూడా పాల్గొన్నారు, మహాపాదయాత్రలో కూడా పాల్గొని ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. ఏ ఛానల్ ఓనర్ కూడా ఆ విధంగా బయటకు వచ్చి పోరాడినటువంటి వాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి నుంచి ఇన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ ఆయన వాటన్నిటిని కూడా తట్టుకొని ధైర్యంగా నిలబడి ముందుకు వచ్చినటువంటి ఛానల్ అధినేత ఆయన. కాబట్టి ఆయనకి ఇవ్వటం ధర్మము, కాబట్టి ఆయనకే ఫైనల్ అని ఒక వాదన సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చింది. ఇక నా ఆయనకే ఇస్తున్నారని చెప్పేసి చాలా కాలం పాటు అందరూ అనుకున్నారు. అయితే దగ్గర పడే కొంది, ఎంపిక దగ్గర పడే కొంది, మళ్ళీ ఒక రిటైర్డ్ జడ్జి ఈ పోస్ట్కి కరెక్టు. ఆ రిటైర్డ్ జడ్జికి వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైనటువంటి భక్తి, కాబట్టి ఆయన కోరుకుంటున్నారు, ఆయన భక్తి పారివేశ్యంతో తరించిపోతూ ఉంటారు వెంకటేశ్వర స్వామి దగ్గర, కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఆయన పేరు కొన్ని రోజులు వచ్చినప్పుడు ఇదేంటి అని కొంత మళ్ళీ చర్చ జరిగింది. ఛానల్ అధిపతి అన్నారు కదా, మళ్ళీ రిటైర్డ్ జడ్జిని తెర మీదకి తీసుకొచ్చారు, మళ్ళీ హోల్డ్ అయిందా ఏంటి అనేది ఒక చర్చ జరిగింది. అది అయిపోయిన తర్వాత కొండోలు అశోక్ గజపతిరాజు గారి పేరుని పడింది. అశోక్ గజపతిరాజు అప్పుడప్పుడు వినిపిస్తుంది, మళ్ళీ ఆయన వినిపించింది. ఆయనకి ఏదో మాన్సాస్ ట్రస్ట్లో ఆల్రెడీ ఆయన చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఇది ఎందుకు అని చెప్పి ఆయన్ని కొన్ని రోజుల పాటు చర్చి పెట్టి ఆయన్ని పక్కకు తోసేశారు. ఆయన అయిపోయిన తర్వాత కాదు కాదు, ఇది పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకి ఇవ్వాలి, అలా కనుక ఇచ్చే కోణంలో అయితే కనుక కళా వెంకట్రావుకి ఇవ్వబోతున్నారు, సో కళా వెంకట్రావుకి కన్ఫామ్ అని చెప్పి కొన్ని రోజులు నడిచింది. కాదు కాదు, కళా వెంకట్రావు కన్నా కూడా కొనకళ్ళ నారాయణకి, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, ఆయనకి ఇస్తే బీసీలకి ఇచ్చినట్టు అవుతుంది, బీసీలే ఉండాలి చైర్మన్గా అని ఇంకొన్ని రోజులు వినిపించింది. సరే, ఇప్పుడు తాజాగా ఏంటి, మళ్ళా ఇప్పుడు ఆల్రెడీ రేపు మాపో జీవో ఇస్తారని చెప్పి అనుకుంటున్నటువంటి సమయంలో వీళ్ళందరూ కాదు, అసలు గోకరాజు గంగరాజుకి ఇవ్వమని చెప్పి బీజేపీ వాళ్ళు ఢిల్లీ నుంచి ప్రజలు చేస్తున్నారు. కాబట్టి బీజేపీ కోటలో అది తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళిపోతుంది. ఈ విషయం ఆల్రెడీ ఎప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పేశారు, కాబట్టి జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఆప్షన్ లేదు అనేది తాజాగా అక్కడికి వచ్చి ఆగిపోయింది ప్రచారం, గోకరాజు గంగరాజుకి ఇస్తున్నారని. ఇది మరి నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఈ ట్విస్ట్ లేటెస్ట్ ట్విస్ట్. కానీ కొంతమంది ఏమంటారు, లేదు లేదు ఛానల్ అధిపతికి అయిపోయింది అని చెప్పి అంటున్నారు. బట్ ఢిల్లీలో ఉన్నట్టు బీజేపీ పెద్దలు మాత్రం గోకరాజు గంగరాజుకి ఇవ్వాల్సిందేనని చెప్పి వాళ్ళు ఏదో పట్టుబట్టారు, ఆయనకే అయిపోతుంది అని చెప్పి చెబుతున్నారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటిది. ఇంకొక పోస్ట్ ఏంటంటే డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్, గతంలో ఇప్పుడు లేని విధంగా ఈసారి దీనికి పెద్ద కాంపిటీషన్ ఏర్పడింది. ఈ కాంపిటీషన్ ఏర్పడినటువంటి క్రమంలో రకరకాల పేర్లు దాని మీద వచ్చినాయి. కొన్ని రోజులు ఈ కొంత మీడియాకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా కొంచెం పెద్ద ప్లాట్ఫారం కలిగినటువంటి ఒక ఓనర్ పేరు వినిపించింది. ఆ తర్వాత అసలు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి సోషల్ మీడియాని మానిటర్ చేస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి లీడర్ పేరు వినిపించింది. లోకేష్ కచ్చిన దగ్గరగా ఉంటాడు కాబట్టి ఆయనకే కన్ఫర్మ్, ఇక ఛాన్స్ లేదన్నప్పుడు ఆయన పేరు దగ్గర ఆగిపోయింది. దాదాపు చాలా రోజుల పాటు ఇక జీవో వస్తుంది, రేపో ఎల్లుండి అని చెప్పి దాదాపు 15 రోజుల నుంచి అందరూ ఎదురు చేశారు. కానీ తీరా జీవో రేపో ఎల్లుండో రాబోతుంది అనగానే కొత్త పేర్లు తెర మీదకి వచ్చినాయి. కాదు కాదు, ఆయనకి కాదు,
ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు, ఆ ఎన్ఆర్ఐకి ఇవ్వబోతున్నారు, ఆ ఎన్ఆర్ఐ ఈ సోషల్ మీడియా దాంట్లో ఎక్స్పర్టు, ఆయనకి ఇవ్వబోతున్నారు అనేటువంటి ఇంకో ప్రచారం వచ్చింది. కాదు కాదు, ఆయనకి కూడా కాదు, పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక యంగ్ లీడర్ ఉన్నాడు, ఆయన ఆయన ఇప్పుడు ఆ పదవికి సూటబుల్, ఆయనకి ఇస్తున్నారు అని చెప్పి దాదాపుగా ఆయనకి ప్రచారం బాగా వెళ్ళిపోయింది సోషల్ మీడియాలో. ఆయనకి రకరకాల వాళ్ళు ఫోన్లు చేసి కంగ్రాచులేషన్ చెప్పడం ఇవన్నీ చేశారు. ఆయనేమో నాకెందుకు అసలు దాని మీద అనుభవం లేదు, నాకు తగిన మీద పోస్ట్ ఇస్తే నేను న్యాయం చేయగలను కానీ ఇది నాకు ఇస్తే నేనేం చేయగలను అనేది ఆయన అభిప్రాయం ఆయనకుంది. సరే, ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు సడన్గా ఇంకొక పేరు ఉత్తరాంధ్ర నుంచి ఇంకొక లీడరు, సీనియర్ లీడర్ కుమారుడి పేరు ఇప్పుడు తెర మీదకి వచ్చింది. తెర మీదకి వచ్చి ఆయనకి ఇస్తున్నారు, ఆయన కూడా లోకేష్ కోటరీలో మనిషిను కాబట్టి ఆయనకి ఇస్తున్నారు అని చెప్పి ఆయన పేరు చెప్తుంది. అలాగాదు గతంలో నుంచి కొన్ని కేసులు ఎదుర్కొంటున్నటువంటి ఇంకొక లీడర్ ఉన్నారు, ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది ఈ డిజిటల్ మీడియా కార్పొరేషన్ అని ఇంకొక పేరు తెర మీదకి వచ్చింది. అంటే దాదాపుగా ఒక డజన్ పేర్లు దీని మీద తెర మీదకి వచ్చినాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా దీనికి ఎందుకు క్రేజ్ పెరిగిందంటే, రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో డిజిటల్ మీడియా లీడ్ చేయబోతుంది, అది అందరికి తెలిసినటువంటి విషయమే. డిజిటల్ మీడియా అనేది లీడ్ చేయబోతుంది ప్రచారంలో. కాబట్టి ప్రభుత్వానికి 2029 నాటికి బాటలు వేయాలంటే ఈ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. దీన్ని పగడ్బందీగా నడపగలిగిన వాళ్ళకి చైర్మన్ పదవి ఇస్తేనే రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వానికి గెలుపు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆచితూచి దీన్ని ఫైనల్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రకరకాల పేర్లని పరిశీలిస్తున్నటువంటి క్రమంలో వీళ్ళందరి పేర్లు, ఒక డజన్ పేర్లు ఒకేసారిగా తెర మీదకి వచ్చాయి. ఇంకా మిగతా పోస్టులు ఏదైతే ఉన్నాయో, కార్పొరేషన్ పదవులు, సరే అవి అన్నీ కూడా క్యాబినెట్ ర్యాంక్ హోదాలే, క్యాబినెట్ ర్యాంక్ పదవులే. అయితే మిగతా వాటికి లేనటువంటి క్రేజ్ వీటికే రావడానికి కారణం ఏంటంటే ఇది రీజన్. ఇప్పుడు ఫస్ట్ లిస్టులో దాదాపు 30-40 కార్పొరేషన్ పదవులు, నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ కదా, నామినేటెడ్ పోస్టులను అనౌన్స్ చేయబోతున్నారు ఈ 4-5 రోజుల్లో అని చెప్పి వినిపిస్తుంది. అందుకని చెప్పి చాలామంది వాళ్ళ వాళ్ళ స్టైల్లో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఒక ఫార్ములాని అయితే తయారు చేసుకుని తెలుగుదేశం పార్టీ ఈ ఎంపిక విషయంలో అని చెప్పి తెలుస్తుంది. ఏంటి ఆ ఫార్ములా అంటే, తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న చోట 60% తెలుగుదేశం పార్టీకి, 30% ఏమో జనసేనకి, 10% ఏమో బీజేపీకి. అదే జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట ఏమో 60% జనసేనకి, 30% తెలుగుదేశం పార్టీకి, 10% బీజేపీకి. బీజేపీ ఎమ్మెల్యే ఉన్న చోట ఏమో 50% తెలుగుదేశానికి, 40% జనసేనకి, 10% బీజేపీకి అనే ఈక్వేషన్ ఒకటి తయారు చేసుకున్నారు. ఆ ఈక్వేషన్ని ఫిలప్ చేసుకుంటూ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఎంపికను విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, రాబిన్ సింగ్ అప్పచెప్పారు. దానికి ఏదో ఐవీఆర్ఎస్ సిస్టమ్ ఏదో పెట్టి ప్రజాభిప్రాయాన్ని తీసుకుని అభ్యర్థుల్ని ఎన్నికలప్పుడు ఏ విధంగా అయితే అనౌన్స్ చేస్తున్నారో అదే తరహాలో ఇప్పుడు పార్టీ క్యాడర్ నుంచి అభిప్రాయాలను సేకరించి ఐవీఆర్ సిస్టమ్ ద్వారా ఈ పోస్టులను ఫైనల్ చేస్తున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. సో మరి సైంటిఫిక్గా కనుక వీళ్ళు ఎంపిక చేస్తే దాని ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. అలా కాకుండా ఇది కనుక అన్సైంటిఫిక్గా వెళ్ళి రకరకాల ప్రెజర్స్ తోటి దాన్ని కనుక మిస్ఫైర్ అయితే మాత్రం దాని పరిణామాలు భవిష్యత్తులో నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికే ఎవరున్నా కాదన్నా 2 నెలల నుంచి తెలుగుదేశం పార్టీ అంటే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందని సొంత క్యాడర్ ప్రశ్నించుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి సందర్భంలో నామినేటెడ్ పోస్టుల విషయంలో కనుక మిస్ఫైర్ అయ్యేలాగా కనుక ఎంపిక చేస్తే అది మరింత పెరిగేటువంటి ప్రమాదం అయితే పొంచి ఉందని చెప్పచ్చు.